నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఆ ఎన్నికలు బీజేపీకి, మరీ ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి అత్యంత కీలకంగా మారాయి. ఆ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఓటర్లు ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లలో బీజేపీ ఎంపీలే గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లో జరగనున్న మొదటి ఎన్నికలు కావడంతో ఆయనతో పాటు మిగిలిన ముగ్గురు ఎంపీలకు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో మరో ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరికొద్ది నెలల్లో షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికపై ఇప్పటికే బీజేపీ ఫోకస్ పెట్టింది. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎంపీలే గెలిచారు. నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పటికీ ఆ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా బండి సంజయ్ తన భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ సీటు గెలుచుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ అనుబంధ సంస్థలు పట్టభద్రుల ఓటర్ల ఎన్రోల్మెంట్ పై దృష్టి సారించారు. క్యాండిడేట్తో సంబంధం లేకుండా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నవారితో ఓట్లు నమోదు చేయిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ధీటైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని ముఖ్య నేతల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో సంజయ్ సీనియర్ నేత కావటంతో ఆయనకు ఈ గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఆ క్రమంలో ఎమ్మెల్సీపై మరింత ఫోకస్ పెట్టి సంఘ్ పరివార్ నేతల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో లాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయటానికి ఓ సమన్వయ కమిటీని కూడా బీజేపీ ఏర్పాటు చేయనుంది. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా ముగుస్తుండటంతో ఇప్పుడు బీజేపీ ఎన్నికలపై నజర్ పెట్టింది. కరీంనగర్ ఎమ్మెల్సీగా పోటీ చేయటానికి చాలా మంది ఆశావహులు ముందుకొస్తున్నారు. బీజేపీ నేత రాణి రుద్రమ పోటీకి సిద్ధమవుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు బండి సంజయ్ కోటరి మెంబరండ ముద్ర ఉంది. దాంతో ఈసారి రాణి రుద్రమ అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేస్తారని టాక్ నడుస్తోంది. మరో సీనియర్ నాయకులు సుగుణాకర్ రావు బీజేపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. గతంతో పోలిస్తే బీజేపీ ఈసారి చాలా బలపడటంతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ ఎంపీలు ఉండడంతో ఈ ఎమ్మెల్సీ స్థానం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ తరపున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, అత్యధికులు కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు చెందినవారే. ఆ లెక్కలతో ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహులు కూడా పెరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా టైమున్నప్పటికీ బండి సంజయ్ ఇప్పటి నుండే దృష్టి పెట్టి సభ్యత్వ నమోదును పెంచాలని పార్టీ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులిస్తామని చెప్తుండటంతో ఇప్పుడు అటు ఓటర్ల నమోదు, ఇటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఆశావహులు బిజీ అవుతున్నారు. For more videos like this, subscribe BigTV channel.